Hello friends, this is one more model of conversion of right linear grammar to left linear grammar. Okay, so in the earlier videos we are designing finite automata. By using that finite automata you are generating a grammar. By using that finite automata you are converting into left linear grammar. But here in this example we are taking grammar. By using this grammar you have to convert it into left linear. Okay, first let us see how to convert. So first em chestaru ante, by using this right linear you can generate finite automata. Okay, so let us see how to design finite automata. So ikkada meeku grammar ichina ventane konni saarlu ila clear ga istarandi. G is equal to VTPS, var V is equal to SAB, and the terminals are AB, and these are the production symbols, and the starting state is S. Okay, based upon this you can identify the starting state is S, the remaining states A, B. A productions lo aithe epsilon untundo, that should be the final state. Okay, next S tends to AS, and again AS. Next B, A S nunchi BA draw cheyandi. Okay, next A tends to AS, and A S kelthunnaru. Next A tends to B, B, B to B state ki reach avutunnaru. Next B tends to AB, as well as BB. This is the finite state. Ila ochin danni you have to convert into left linear. Ippudu left linear ki marchetappudu ee starting state ni edaithe undo you should be convert it as final state. Ee final state ni you should be convert it as starting state. Inga remaining as usual manam previous video lo chesinattu reverse direction arrow marks reverse chesukuntu vellandi. B A ఇలా ఉంది కదా, A నుంచి S కి ఇట్లా రాయండి. దట్స్ ఇట్. ఇప్పుడు వీటి నుంచి యు కెన్ జనరేట్ ప్రొడక్షన్స్. సో నౌ దిస్ ఇస్ స్టార్టింగ్ స్టేట్. సో S టెన్స్ టు AS, అంటే దట్ ఈస్ SA అని రాయాలి. SB, సో అవుట్వర్డ్ డైరెక్షన్స్ తో B తో ఏ స్టేట్ కి వెళ్తున్నారు? A. కాబట్టి ఫస్ట్ అది రాసి వేరియబుల్ రాయాలి. నెక్స్ట్ ఏ టెన్స్ టు, ఏతో అవుట్ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నాం? బి ఎక్కడికి వెళ్తున్నాం? బి స్టేట్కి. సో దెన్ ఇట్ ఈస్ బి, ఓన్లీ ఒక్కటే ఉంది అవుట్ గోయింగ్. ఓకే, నెక్స్ట్ బి టెన్స్ టు ఏబి, అంటే దట్ ఈస్ బిఏ. ఆర్ అవుట్ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నాం? ఏకి వెళ్తున్నాం, ఏ ఇన్పుట్ సింబల్తో ఏ, దట్ ఈస్ ఏ. సో ఓన్లీ టు, ఓన్లీ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో దట్ యు హ్యావ్ టు మెన్షన్ ఎప్సైలాన్. ఓకే, సో కాబట్టి గ్రామర్ ఇస్తే గ్రామర్ని బేస్ చేసుకుని ఫైనైట్ ఆటోమేటా డిజైన్ చేయండి. ఫైనైట్ ఆటోమేటా డిజైన్ చేశాక డైరెక్షన్స్ని మార్చండి. డైరెక్షన్స్ని మార్చి స్ట్రింగ్ డిరైవ్ చేయండి. ఓకే, డిరైవ్ చేసిన స్ట్రింగ్ నుంచి మళ్ళీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం చెప్పినట్టు డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్ కంటైన్స్ అ సబ్ స్ట్రింగ్ బీబీ. సో దానికి తగ్గట్టు ఏదో ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏబీబీ. సో ఇక్కడ ఏం చెప్పాను, లాస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి లెఫ్ట్ లీనియర్లో. సో ఎస్ టెన్స్ టు బీతో ఎండ్ అయ్యేవి రెండు ఉన్నాయి మనకి. ఎయిదర్ యూ కెన్ టేక్ ఎస్బీ ఆర్ ఏబీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీ తీసుకున్నాం అనుకుందాం, అంటే ఒక బీ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఎస్బీ అనుకుందాం. అగైన్ ఎస్బీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? రికర్సివ్గా ఐట్రేట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్బీ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఏబి, అంటే ఇంకో బి అయినట్టు. ఇప్పుడు ఈ ఏ ప్లేస్లో మళ్ళీ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? బీబీ సబ్స్టిట్యూట్ చేయాలి. మళ్ళీ ఏమవుతుంది నాకు? రికర్సివ్ అయిపోతుంది. అంటే ఎస్ ప్లేస్లో ఎస్బీ కాకుండా ఏం సబ్స్టిట్యూట్ చేస్తే బెస్ట్? ఏబీ సబ్స్టిట్యూట్ చేస్తే యు గాట్ ద ఆన్సర్. ఈ ఏ అంటే నథింగ్ బట్ ఎంత? బీబీ, అంటే మీకు కావాల్సిన టూ బీస్ వచ్చేసినాయి కదా. నౌ బీ ప్లేస్లో ఏం రావాలి? ఏతో ఎండ్ అయ్యేటట్టు బీఏ. దిస్ బీ ఈజ్ నథింగ్ బట్
epsilon. So which is ABV. Okay, so atla oka string edaithe undo aa string theesukoni derive chesi kuda chupinchachu. Thank you.